ఏ ముహూర్తన నడిగర్ సంఘం ఎలక్షన్లోకి దిగాడో కానీ అప్పటి నుంచి విశాల్ను రాజకీయాలు అస్సలు వదలట్లేదు. వాటికి విశాల్ దూరంగా ఉండాలని భావిస్తున్నా అవి మాత్రం విశాల్ను అస్సలు వదిలిపెట్టట్లేదు. పైగా ఇప్పుడు ఆయన నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ కూడా. గత ఏడాది ఆ ఎన్నికలు జరిగినప్పటి నుంచి విశాల్ ఇమేజ్ బాగా పెరిగింది. ఇండస్ట్రీలో సంగతి ఎలా ఉన్నా బయట జనాల్లో మాత్రం విశాల్ను రియల్ హీరోగా ట్రీట్ చేస్తున్నారట. సరిగ్గా ఈ ఇమేజ్నే తన పార్టీకి అనుగుణంగా వాడుకోవాలని ఫిక్స్ అయింది బీజేపీ. విజయ్, రజనీకాంత్ లాంటి పెద్ద హీరోలకు వలేసి సక్సెస్ కాలేకపోయిన బీజేపీ ఇప్పుడు తన చూపును విశాల్ వైపు తిప్పుతోంది. ఈ కుర్ర హీరోకి ప్రజల్లో ఉన్న ఇమేజ్ను వాడుకోవాలని ఫిక్స్ అయింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విశాల్ను పోటీకి దింపాలనే యోచనలో ఉంది బీజేపీ. వీలైతే ఏదో ఒక నియోజకవర్గం నుంచి విశాల్ను ఎమ్మెల్యే బరిలో దించాలని చూస్తోంది. విశాల్తో పాటు తమిళ నటుడు విసు, మలయాళ స్టార్ సురేష్ గోపిపై కూడా బీజేపీ కన్నుపడిందని సమాచారం. దీనికి విశాల్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. చూడాలి మరి ఈ కుర్ర హీరో కెరీర్ను రాజకీయాలు ఎలా మలుపు తిప్పనున్నాయో.